నమస్కారం గురుగారు నమస్కారం అమ్మాయి చిన్న సందేహం అంటే ఏంటి అసలు శ్రావణ మాసంలో ఏం చెయ్యాలి శ్రావణ మాసం బో చాలా ఉన్నాయండి శ్రావణ మాసం అంటే నభో మాసం అని వేదంలో పేరు శ్రవణము అంటే వినడం అని అర్థం శ్రావణి అంటే ఆయుర్వేద వైద్యులు మూలికలను ఒక కలవంలో వేసి ఇలా చూర్ణం చేస్తూ ఉంటారు ఆ కల్వానికి ఉండే పేరు శ్రావణి చూర్ణం చేయడం ఆరోగ్యదాయకంగా పదార్థాన్ని మార్చడం ఈ దేహాన్ని ఈ దేహాన్ని ఆశ్రయించిన జీవుడిని పరమాత్మ శక్తిని అర్చించడం ద్వారా మరింత బలోపేతం చేయడమే శ్రావణ మాసం విధి ఏదైనా కూడా వింటే తెలుసుకోగలుగుతాం అది వాస్తవమా కాదా కళ్ళు చూస్తాయి కళ్ళు చూసేవి కూడా భ్రమ కావచ్చు అసత్యం కావచ్చు మేకప్ కావచ్చు ఈనాటి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు మరి ఎలా నిజం తెలుసుకోవడం పూర్వకాలంలో వినడంతో తెలుసుకోవాలి అని చెప్పేటటువంటి వాళ్ళు కాబట్టి వేదానికి శృతి అన్న పేరు ఉంది శృణ్వంతి శ్రోణా అమృతస్య గోపాం పుణ్యామస్య ఉపశృణోమివాచం అని వేదవాక్కు వాక్కు శృణ్వంతి శ్రోణాం సుశ్రవ యథాత్మకం బాగా వినాలి వింటే ఆ దృశ్యం మనం ఊహించుకోగలుగుతాం ఈనాటి కాలానికి ఒకనాటి కాలానికి అన్న విభజన చూస్తే ఒకనాటి కాలం వాళ్ళంతా పండితులుగా నేడు ఎందుకు గుర్తింపబడుతున్నారు వాళ్ళకి ఎందుకంత ప్రాధాన్యత వాడు చేసిన ఆ ఏమిటి వాళ్ళు ఎక్కడికి పోకుండా ఇంట్లోనే ఉన్నారు ఋషులు మునులు అయ్యారు చూచారు కాదు కాదు విన్నారు విశాల విశ్వమంతా ఆవరించి ఉన్నటువంటి ఏదో ఒక శబ్దాన్ని విన్నారు ఆ శబ్దమే బ్రహ్మము ఆ శబ్ద బ్రహ్మమును అక్షర రూపంలో అన్నారు ఎదుటి వాళ్ళు మళ్ళీ విన్నారు ఇక్కడ రాత పని లేదు జైన మతం వచ్చాక రాత పని శ్రవణము వినడమే అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌ ఇలాంటి పద్యాలు చెబుతూ ఉంటే చాలామంది ప్రేక్షకులకు అలవైకుంఠపురంలో అనగానే ఓ సినిమా జ్ఞాపకం వచ్చేస్తుంది రెండు స్టెప్పులు గుర్తుకొస్తాయి బిల్డింగు గేటు హీరో బాగుంది వెనక్కి జరుగుతూ డ్యాన్స్ చేస్తాడు బాగుంది కానీ అలవైకుంఠపురంలో అనగానే అక్కడెక్కడో వైకుంఠం ఇక్కడెక్కడో భూమి మీద నీటి మడుగు నీటి మడుగులో ఒక మొసలి పట్టుకున్న ఏనుగు ఆ ఏనుగు మనస్సులో దైవాన్ని నిర్మింపజేసుకుని స్థిరింపజేసుకుని ప్రతిష్ఠింపజేసుకుని ఈశ్వరా నీవే తప్ప కావే వరదా అని చెప్పుతూ రక్షించవే కాపాడవే అంటూ సన్నతి చేస్తే అలవైకుంఠపురంబులో ఎక్కడో ఆ మూల వైకుంఠం లోపల ఇంకెక్కడో ఎక్కడో మందార వనాపురకాంతోపులోత్పుల మా వినోది ఆ విష్ణువు ఎలా సీన్ మన కంటి ముందుకు వచ్చేస్తుందో ఇంతింతై మటుడింతయి మరియు తానంతయి నభోభీధి పైనంతైతో మన భ్రమణ కళ్ళంతయి పద్యాలు చదువుతూ ఉంటే సీన్ కంటి ముందు రావాలి శ్రావణ మాసంలో మనం ఈ పండుగల మాసం అన్న పేరిట నాగుల చవితి హయగ్రీవ జయంతి శనివారం దీపారాధన బంగళగౌరి వ్రతం శుక్రవారం వ్రతం శ్రావణ సోమవారం వ్రతం శ్రావణ ఆదివారం వ్రతం ఇది కాకుండా కృష్ణాష్టమి కూడా జగద్గురువు కనుక శ్రావణ మాసం అంతా కూడా వినడం నేర్చుకుందాం లక్ష్యం వినడం మీదే పెట్టుకుందాం జగద్గురువు కదా కృష్ణుడు కృష్ణపక్షంలో కదా కృష్ణాష్టమి కనుక ఈ మాసమంతా విరణం ప్రధానంగా మనం హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని విశేషాలను తెలుసుకుంటే ఉన్న స్థితి నుంచి మన జీవితం ఉన్నత స్థితిపై ప్రయాణించేటట్లుగా మార్చుకోగలుగుతాం ఇది విషయం ధన్యవాదాలు గురుగారు కృష్ణార్పణం